మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తెలుగులో మంచి ఫామ్లో ఉన్న సమయంలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అమితాబ్ బచ్చన్ సూపర్ హిట్ సినిమాను జంజీర్ పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంతో ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ నేరుగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వలేదు కానీ ఆయన ట్రిపుల్ ఆర్ సినిమాతో బాలీవుడ్లో కూడా సత్తా చాటాడు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ సినిమా తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ సినిమాకు మిగతా అన్ని భాషలతో పోలిస్తే హిందీలో ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. అదీ కాక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తేజ్ కనిపించడమే కాక రాముడి పాత్రలో కూడా కనిపించినట్లు ఆడియన్స్ ఫీల్ అయ్యారు. దీంతో ఆయన పాత్రకు మరింత క్రేజ్ దక్కింది. అయితే ఆ క్రేజ్ను వాడుకోవడానికి రామ్ చరణ్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇందులో భాగంగా పలువురు బాలీవుడ్ దర్శకులు చెబుతున్న కథలు కూడా ఆయన వింటున్నాడని సమాచారం అందుతోంది. ఇప్పటికే బీచ్ ఒడ్డున ఉన్న ఒక అద్భుతమైన బంగ్లాని కూడా ఆయన కొనుగోలు చేశాడని, ఒకవేళ బాలీవుడ్కి షిఫ్ట్ అవ్వాల్సి వస్తే ముంబైలో హోటల్స్కి వెచ్చించే బదులు సొంత బంగ్లా ఉంటే బెటర్ అని ఆయన భావించినట్లు తెలుస్తోంది. తనకు కథలు వినిపించే దర్శకులు ఎలాంటి కథలు తీసుకురావాలనే విషయం మీద రామ్ చరణ్ ముందే తన మేనేజర్లకు క్లారిటీ ఇచ్చాడని, అందులో భాగంగానే గత రెండేళ్ల నుంచి పలు కథలు విన్నారు కానీ ఒక్కదానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం తన 15 సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. మరోపక్క ఆ సినిమా పూర్తయిన తర్వాత గౌతమ్ తెరనూరి దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.